సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఊట్ల గ్రామంలో 510 సర్వే నంబర్ భూమిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. చూసే చూడనట్లు రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్నారు. కుంటలు, చెరువులు, పోరంబోకు భూమి మాయమవుతున్నా గత 3 రోజుల క్రితం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్లు బామన్ చెరువు పరిశీలించి హద్దురాళ్లు గుర్తించి ఈ స్థలాన్ని ఎక్కడి వరకు ఎఫ్టిఫిల్ ఉందో దాన్ని గుర్తించిన తరువాత 9 మీటర్ల లోపు బంఫర్ జోన్ తరువాత ఉన్న భూమిలోనే ఎలాంటి నిర్మాణం చేపట్టాలని, కానీ ఈ 510 సర్వే నంబర్ భూమిలో ఫంక్షన్ హాల్ కొంత భాగం రావటం గుర్తించిన వాటిని తొలగిస్తామని, ఇప్పటి వరకు కలిగించకపోక వారికి కొంతమంది రాజకీయ నాయకుల అండదండలు ఉండడంతో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు. అంతేకాకుండా చిన్నారం మండలం బొల్లారంలో అసన్ కుంట, కృష్ణన్ కుంట, హౌసలవాణి కుంట ఇలాంటి కుంటలే కాకుండా మండలంలో ఎన్ని కుంటలు మాయమవుతున్నా పట్టించుకోలేదని అధికారులు, ఇదంతా అధికార పార్టీకి చెందిన నాయకులు అండదండలతో కొనసాగుతున్న వ్యవహారం అని రమేష్ ఆరోపించారు. మరి జిన్నారం మండలం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మరి మేము ఒక మెమోరాండం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే, నిన్న ఏదైతే ఇక్కడ ధర్నా చేసిరో మరి ఊట్ల సర్పంచి ఆంజనేయులు గారు అదేవిధంగా కొంతమంది గ్రామస్తులను తీసుకొని వచ్చి మరి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. ఆ యొక్క ధర్నా ఉద్దేశం ఏంటంటే 508 సర్వే నెంబర్లో ఒకరు అక్రమంగా దాన్ని అక్రమంగా కబ్జా చేసిదని చెప్పేసి ధర్నా చేయడం జరిగింది. అది అక్రమంగా కబ్జా కాదు, బాజాబ్తా మాకు కోర్టు ఆర్డర్ ఉంది, ఎంఆర్ఓ ఆర్డర్ ఉంది, అన్ని రకాలుగా పేపర్లు ఉన్నాయి. ఆ పేపర్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అమ్మడం జరిగింది. అమ్మినాక అమ్మిన అతను శివకుమార్ రెడ్డి కొన్నాడు. కొన్న తర్వాత వీళ్ళు లంబడొల్లు వెంకటేష్ నాయకు, తర్వాత వాళ్ళకి సంబంధించిన సిబ్బందితోని మరి సర్పంచి ఆంజనేయులు గారు వీళ్ళందరూ కూడా పోయి అక్కడ కడీలు తీసేయడం జరిగింది. అది ఎంతవరకు న్యాయం? నేను నిజంగా చెప్తున్నా, ఇవాళ ఊట్ల ఎంపీడీసీగా గెలిచినా అది నిజంగానే అక్రమంగా కాగితాలు కూడా మేము తయారు చేసినట్టు అయితే 10 నిమిషాలలో నేను రిజైన్ చేస్తానని చెప్పి నేను సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది నిజంగానే అక్రమంగా అక్రమమా లేకుంటే లీగలా? లీగల్గా మేము ఉన్నాం ఆల్రెడీ. ఒకవేళ లీగల్గా కాకపోతే నిజంగానే అది వెంకటేష్ నాయక్ది అయితే ఖచ్చితంగా వెంకటేష్ నాయకే ఇస్తాం. లీగల్గా మాకు ఉంది కాబట్టి అది మేము రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. కావాల్సుకొని కొంతమంది జిల్లా స్థాయి నాయకులు మరి కొంతమంది మండల స్థాయి నాయకులు అధికార పార్టీలో ఉండి మరి వీళ్ళు అధికారంలో లేనటువంటి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు తప్ప మరి ఇంకొకటి కాదు. ఇంకోటి నిజంగా చెప్తున్నా, ఇంకా వేరే ఉద్దేశం, ఒక ఎంపీపీ విషయంలో నేను అక్కడ సైడ్ నేను రాలేనన్న ఒక ఉద్దేశంతోనే మరి కక్ష కట్టి మరి నా మీద ఇలా చేయడం జరుగుతూ ఉంది. ఇది అన్యాయంగా మరి ఇది వారసత్వంగా మా చిన్నికి రావడం జరిగింది. ఈ భూమి గత కొంతకాలంలో కేసు అయిందని చెప్పేసి భూపాల్ రెడ్డి రాజు నాయక్ వీళ్ళు కేసు అయింది. ఈ కేసులో జడ్జిమెంటు రాములు పేరు మీద రావడం జరిగింది. వీరి వాళ్ళిద్దరి రికార్డులు కూడా తొలగించాలి అని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్ ప్రకారం ఎంఆర్ఓ గారు ఆ రికార్డులను తొలగించారు. ఆ తొలగించినందుకు ఈరోజు వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా ఆ భూమి మీద కడీలు అవన్నీ ధ్వంసం చేయడం జరిగింది. భూపాల్ రెడ్డికి మేము అమ్మలేదు, ఆయన అక్రమంగా చేసుకున్నాడు. మీదే అయినప్పుడు మరి రిజిస్ట్రేషన్ చేయించుకుంటూ మా తాతతో తీసుకెళ్ళి కాబట్టి భూపాల్ రెడ్డి చేయించుకున్నాము. అట్లా చేయించుకున్నందుకు మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. రాజు నాయక్ మా కేసు నడుస్తూ ఉండగా ఆ మధ్యలో భూపాల్ రెడ్డి ఆయనకు మళ్ళీ రీసేల్ చేయడం జరిగింది. వారిద్దరిది కూడా రికార్డు తొలగించాలని చెప్పేసి జడ్జిమెంట్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఇచ్చారు అది? 2007 ఇచ్చారు. మాదే భూమి, మేమే కబ్జాలు ఉన్నాము. మాదే అమ్ముకున్నాం మొన్న, 2 నెలలు అవుతుంది అమ్ముకొని. మాదే భూమి కడీలు పట్టుకుంటే కొన్న అయినా ఈరగొట్టారు. ఎల్లంబడైనా కొన్న అయినా.